బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. హైకోర్టు గైడ్ లైన్స్ ను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు. హైకోర్టు పరిధిలోనే స్పీకర్ నిర్ణయాలు, కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటాయన్నారు. కేసీఆర్ తీసుకున్న అనైతిక నిర్ణయాలతో రాష్ట్రంలో ఇలాంటి దుస్థితి ఏర్పడిందన్నారు. గతంలో కూడా హైకోర్టు ఈ విధంగా స్పందిస్తే బాగుండేదన్నారు. కాంగ్రెస్ చట్టబద్దంగా, రాజ్యాంగబద్దంగా నిర్ణయాలు తీసుకుంటుందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మార్పు కేసీఆర్ వైఫల్యాలతోనే జరుగుతుందన్నారు. హరీష్ రావు ఒకవైపు, కేటీఆర్ మరోవైపు, బీఆర్ఎస్ ను పట్టించుకోకపోవటమే ఎమ్మెల్యేల మార్పుకు కారణమని అన్నారు అద్దంకి దయాకర్. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని హైకోర్టు ప్రశ్నిస్తూ స్పీకర్ కు సంబంధించిన అంశంలో కొన్ని గైడెన్స్ ఇవ్వడం అనేది ఆశించదగినదే, ఆహ్వానించదగినదే. అయితే స్పీకర్ డిస్క్రిషన్ కూడా ఉంటున్న పరిస్థితుల్లో స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారు అది అనేది చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీగా రాజ్యాంగబద్దంగా చట్టపరంగానే నిర్ణయాలు ఉంటాయి. డెఫినెట్ గా ఇమ్మీడియట్ గా హైకోర్టు స్పందించడాన్ని కూడా స్వాగతిస్తూనే గతంలో కూడా ఇలా స్పందిస్తే బాగుండేదని ఒక ఆలోచన ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ మర్జర్ కొరకు ప్రయత్నం చేసిన క్రమంలో ఏ విధంగా జరిగిందనేది. కానీ ఈ అంశం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అనేది కేసీఆర్ వైఫల్యం నుంచే వస్తుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అటు హరీష్ రావు ఒకవైపు, ఇటు కేటీఆర్ ఒకవైపు, నాయకత్వ సమస్యలు వచ్చిన వాళ్లకు ఆయన బయటికి రాకపోవడం కేసీఆర్ గారు, దానివల్లనే పార్టీ మీద నమ్మకం లేక పార్టీలు మారే పరిస్థితి వచ్చింది. గతంలో కూడా ఆ విధంగా ఒక్కరిని ఆ విధంగా చేసి సీఎల్పీని మర్జి చేసుకునేంత వరకు ఆ రోజు హైకోర్టు ఆగకుండా ఉండుంటే తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చేది కాదు. తెలంగాణలో రాజకీయంగా ఇలాంటి అనెథికల్ ఇష్యూస్ జరగడం వెనుక కేసీఆర్ పాత్ర ముఖ్యంగా ఉండడం మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపు స్పీకర్ గారు గాని, కాంగ్రెస్ పార్టీ గాని హైకోర్టు పరిధిని, అటు రాజ్యాంగ పరిధిని దాటకుండా వివరించే అవకాశం ఉంటుందని చెప్పి మాత్రం చెప్పదలుచుకుంది.